హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏ విధంగా మాట్లాడతామో, సో వాక్యాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం స్క్రీన్ పైన మీరు చూసినట్లయితే ఒక వాక్యం అనేది ఈ విధంగా ఉంటుంది ఈ టెన్స్లో, ఐ రోట్. సో ఇక్కడ మనము దీన్ని తెలుగులో మనము చూసినట్లయితే నేను రాసి ఉంటిని, నేను రాసి ఉంటిని. సో దీన్ని మనము నేను రాశాను అని కూడా చెప్పొచ్చు, కాకపోతే పక్కన టైం అనేది మెన్షన్ చేసినట్లయితే మనకు క్లారిటీ ఉంటుంది. చూడండి, ఐ రోట్ ఏ లెటర్ ఎస్టర్డే, అంటే నేను నిన్న ఒక ఉత్తరము రాశాను అని కూడా మనం చెప్పొచ్చు. సో రాసి ఉంటిని అనేది ఏంటంటే టైం మెన్షన్ చేయట్లేదు కాబట్టి, రాసి ఉంటిని అంటే గతాన్ని సూచించాలి కాబట్టి నేను రాసి ఉంటిని అనేది ఇక్కడ మనము ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక ఐ రోట్, సో ఐ అనేది ఇక్కడ మనకు సబ్జెక్టు, సో రోట్ అనేది రైట్ యొక్క రెండో రూపం అంటే వర్బ్ టు. అంటే ఈ టెన్స్లో ఈ పాజిటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో, సో అందులో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు అనేది మనకు ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఇంకా ఆబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఐ రోట్ ఏ లెటర్ ఎస్టర్డే అని. సో ఆ విధంగా ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ని కూడా మనము యాడ్ చేయొచ్చు. సో ఆ ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తే ఓన్లీ ఆ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ తెలుగులో కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను ఆబ్జెక్ట్ని తీసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇది పాజిటివ్ సెంటెన్స్. సో మరి పాజిటివ్ సెంటెన్స్ని ఈ విధంగా ఉంది, సో దీన్ని మనము క్వశ్చన్గా ఏ విధంగా మార్చాలి. సో క్వశ్చన్గా ఏ విధంగా మార్చాలని చూసినప్పుడు చూడండి ఇక్కడ, సో డిడ్ ఐ రైట్ అంటే ఈ టెన్స్లో మనకు హెల్పింగ్ వర్బ్ అనేది డిడ్ ఉంటుంది, కానీ అది పాజిటివ్ సెంటెన్స్లో డిడ్ అనేది ఉండదు. సో ఎందుకంటే రోట్ అనేది వర్బ్ టు, సో డిడ్ అనేది కూడా డూ డిడ్, ఇది కూడా వర్బ్ టూవే ఉంటుంది. సో ఒకే వాక్యంలో రెండు పాస్ట్ టెన్స్ అంటే రెండు వర్బ్ టూలు ఉండొద్దు కాబట్టి ఐ రోట్ అనేది ఉంటుంది అక్కడ. సో రోట్ వచ్చింది కాబట్టి డిడ్ అనేది మనం అక్కడ వాడము. సో ఫస్ట్ దాంట్లో. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చే వరకు మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టే, సో ఒక వాక్యాన్ని క్వశ్చన్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే సరిపోతుంది, సో మిగిలిందంతా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే విధంగా చూడండి, మనకు రోట్ ఉందంటే అక్కడ రోట్లో డిడ్ ప్లస్ రైట్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఐ డిడ్ రైట్ అనేది అంటే మనకు ఆ విధంగా మనము ఆలోచన చేయాలి, రోట్లో డిడ్ ప్లస్ రైట్. సో కాబట్టి ఆ డిడ్ను మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. సో డిడ్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని అదే విధంగా ఉంచి ఆ రైట్ అనేది మనకి ఇక్కడ రాస్తే మనకు క్వశ్చన్గా మారుతుంది. సో ఇక్కడ వన్స్ డిడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ రోట్ రాకూడదు, ఎందుకంటే రెండు వీటులు అనేది మనకు సెంటెన్స్లో సో ఉండదు కాబట్టి. సో డిడ్ వచ్చిన తర్వాత డిడ్ ఐ రైట్, మరి రోట్ యొక్క వర్బ్ వన్ అయినటువంటి రైట్ని మనము ఇక్కడ ఉంచాలి. సో దీని అర్థం చూడండి ఏ విధంగా ఉంటుందో. సో పైన మనకు పాజిటివ్ సెంటెన్స్ ఏముంది, నేను రాసి ఉంటిని. క్వశ్చన్ ఏమవుతుంది దానికి, నేను రాసి ఉంటినికి, నేను రాసి ఉంటినా. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఇంకొక వాక్యం ఏ విధంగా ఉంటుందంటే మనకు నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే అదే మనకు ఆ సెంటెన్స్ మనకు నెగిటివ్గా చేంజ్ అవుతుంది. సో ఇంతకుముందు మనం చెప్పాం కదా రోట్లో డిడ్ ప్లస్ రైట్ ఉంది అని మనం అనుకున్నట్లయితే ఆ డిడ్కి నాట్ యాడ్ చేయాలి. ఐ డిడ్, డిడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది, షార్ట్ ఫామ్ డిడెంట్ అవుతుంది. సో ఐ డిడెంట్ రైట్. సో దీనికి మరి అర్థం ఏ విధంగా ఉందో చూద్దాం మనము. సో నేను రాసి ఉంటినికి నెగిటివ్ ఏంటంటే నేను రాసి ఉండలేదు. సో ఈ విధంగా. సో దీన్ని క్వశ్చన్గా మార్చితే మనం ఏ విధంగా ఉందో చూడొచ్చు. సో మనం తెలుసు క్వశ్చన్ అంటేనే హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకురావాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిడెంట్ని ముందుకు, అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ని ముందుకు తీసుకొస్తే అదే మనకు సో క్వశ్చన్ అవుతుంది. చూడండి, సో డిడెంట్ ఐ రైట్, నేను రాసి ఉండలేదు అనేది మనకు సెంటెన్స్ అయితే దాన్ని క్వశ్చన్గా మారిస్తే నేను రాసి ఉండలేదా. సో ఈ విధంగా మరి మనకు పాజిటివ్ సెంటెన్సు,
పాజిటివ్ క్వశ్చన్, మరి నెగిటివ్ సెంటెన్సు. సో నెగిటివ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ని ఇంటరాగేటివ్ కూడా అంటాం కాబట్టి ఇంటరాగేటివ్ అనొచ్చు, నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా అని కూడా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇట్లా మనం ఒక ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఐకి చూసాము. సో మిగతా పర్సనల్ ప్రొనౌన్స్ అయినటువంటి మిగతా అన్నింటికి మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా మనం చూస్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే మరి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వుయ్. సో వుయ్కి ఏముంటుంది చూడండి, వి రోట్ అంటే వుయ్ అంటే మేము, మరి రోట్ అంటే ఇక్కడ మనకు రాసి ఉంటిమి. వి రోట్ అంటే మేము రాసి ఉంటిమి. సో నెక్స్ట్ దీన్ని క్వశ్చన్గా మార్చే చూడండి, డిడ్ వి రోట్, డిడ్ వి రైట్. మనం ఇంతకుముందే చెప్పినాం రోట్లో డిడ్ ప్లస్ రైట్ ఉంటుందని నేను అనుకున్నట్లయితే మరి డిడ్ ముందు తీసుకురావాలి, వి రైట్ అనేది అదే విధంగా ఉంచాలి. సో మేము రాసి ఉంటికి ఉంటిమికి క్వశ్చన్ ఏంటి, మేము రాసి ఉంటిమా. సో ఈ విధంగా. సో ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం, వి డిడెంట్ రైట్, మేము రాసి ఉండలేదు. సో దీని క్వశ్చన్గా మారిస్తే డిడెంట్ వి రైట్, మేము రాసి ఉండలేదా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ మరి సెకండ్ పర్సన్ సింగులర్ అయినటువంటి యూకు చూద్దాం. సో యూ రోట్, నీవు రాసి ఉంటివి. సో దీనికి నెగిటివ్ చూసినట్లయితే డిడ్ యూ రైట్, నీవు రాసి ఉంటివా. సో ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ చూసినట్లయితే యూ డిడెంట్ రైట్, నీవు రాసి ఉండలేదు. సో దీనికి క్వశ్చన్గా మార్చినట్లయితే డిడెంట్ యూ రైట్, నీవు రాసి ఉండలేదా. సో ఈ విధంగా. ఇప్పుడు మరి సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి యూని చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా స్ట్రక్చర్ అదే విధంగా ఉంటుంది, సింగులర్కు ఉన్న స్ట్రక్చరే. యూ రోట్, సో ఇది ప్లూరల్ కాబట్టి మీరు రాసి ఉంటిరి. సో ఇంగ్లీష్లో సేమ్ ఉంటుంది కానీ తెలుగుకి వచ్చే వరకు అక్కడ నీవు దగ్గర ఇక్కడ మీరు అనేది మనకు వస్తుంది ప్లూరల్ కాబట్టి. సో దీనికి మనం క్వశ్చన్ చూసినట్లయితే డిడ్ యూ రైట్, మీరు రాసి ఉంటిరా. సో నెగిటివ్ చూసినట్లయితే యూ డిడెంట్ రైట్, మీరు రాసి ఉండలేదు. సో దీనికి క్వశ్చన్గా మారిస్తే మరి డిడెంట్ యూ రైట్, మీరు రాసి ఉండలేదా. సో ఈ విధంగా మనకు ఉంటుంది. సో నెక్స్ట్ మరి థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి మరి సింగులర్స్లో ఒకటి అయినటువంటి హీని చూసినట్లయితే హీ రోట్. సో మనం చెప్పాము కదా ఆల్రెడీ సబ్జెక్ట్ ప్లస్ వీ టూ ఉంటుందని. సో ఇక్కడ హీ అనే సబ్జెక్టు, రోట్ అనేది వీ టూ. సో అతడు రాసి ఉండెను దీని అర్థం. సో దీని క్వశ్చన్గా మారిస్తే సో డిడ్ హీ రైట్, అతడు రాసి ఉండేనా. రాసి ఉండేనుకు క్వశ్చన్ ఏంది, రాసి ఉండేనా. సో ఈ విధంగా. సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూసినట్లయితే హీ డిడెంట్ రైట్. సో మనం చెప్పుకున్నాము హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయాలి, హీ డిడెంట్ రైట్, అతడు రాసి ఉండలేదు. సో దీని క్వశ్చన్గా మారిస్తే ఈ నెగిటివ్ను క్వశ్చన్గా మారిస్తే డిడెంట్ హీ రైట్, అతడు రాసి ఉండలేదా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ ఇంకొక సింగులర్ థర్డ్ పర్సన్ షీ. షీ రోట్, ఆమె రాసి ఉండింది. సో దీనికి మనము నెగిటివ్ చూసినట్లయితే డిడ్ షీ రైట్, ఆమె రాసి ఉండిందా. సో ఈ విధంగా. సో నెగిటివ్ చూసినట్లయితే ఇప్పుడు మనము షీ డిడెంట్ రైట్, ఆమె రాసి ఉండలేదు. సో నెగిటివ్ క్వశ్చన్ చూసినట్లయితే మనము డిడెంట్ షీ రైట్, ఆమె రాసి ఉండలేదా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ మరొక థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్. ఇట్ రోట్, అది రాసి ఉండింది. సో నెగిటివ్ చూసినట్లయితే డిడ్ ఇట్ రైట్, అది రాసి ఉండిందా. నెక్స్ట్ సో సారీ అంతకన్నా ముందు ఏంటంటే మనకు డిడ్ ఇట్ రైట్ అనేది క్వశ్చన్, అది రాసి ఉండిందా. సో ఇప్పుడు నెగిటివ్ చూసినట్లయితే ఇట్ డిడెంట్ రైట్ అంటే నెగిటివ్, అది రాసి ఉండలేదు. సో నెగిటివ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఈ డిడెంట్ ముందుకు తీసుకొస్తాం అంతే, డిడెంట్ ఇట్ రైట్, అది రాసి ఉండలేదా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ లాస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్లో మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. దే రోట్, సో సబ్జెక్ట్ ప్లస్ వి టూ, వారు రాసి ఉండిరి. సో క్వశ్చన్ డిడ్ దే రైట్, వారు రాసి ఉండిరా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ నెగిటివ్ దే డిడెంట్ రైట్, వారు రాసి ఉండలేదు. సో ఈ నెగిటివ్ని క్వశ్చన్గా మారిస్తే డిడెంట్ ముందుకు వస్తుంది. సో డిడెంట్ దే రైట్, వారు రాసి ఉండలేదా.
సో ఈ విధంగా మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పర్సనల్ ప్రొనౌన్స్కి మనము రోట్ అనే వర్బ్ టూని తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కూడా మరి చాలా వర్బ్స్ ఉన్నాయి, సో ఆ వర్బ్స్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మరి మంచి అవగాహన ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము పాజిటివ్ సెంటెన్సు మరి నెగిటివ్ సెంటెన్సు మరి పాజిటివ్ క్వశ్చను నెగిటివ్ క్వశ్చన్ని చూడడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్స్ ఉన్నటువంటి క్వశ్చన్ వర్డ్స్తో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, సో దాంట్లో సో నెగిటివ్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడవచ్చు మనము, సో మన క్వశ్చన్ వర్డ్స్ అంటే వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హౌ ఎలా. సో ఈ క్వశ్చన్ వర్డ్స్తో మరి క్వశ్చన్స్ని ఏ విధంగా ఉంటాయి, సో దాంట్లో నెగిటివ్ ఏ విధంగా అంటే నెగిటివ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ చూడండి ఇక్కడ, వాట్ డిడ్ ఐ రైట్. సో క్వశ్చన్ వర్డ్స్ని అసలు క్వశ్చన్ అంటే ఏంది మనకు అంటే హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు వస్తుందని తెలుసుకుందాం. సో ఇంతకుముందు ప్రతి టెన్స్లో కూడా ఈ విధంగా మనం చెప్పుకున్నాం. సో క్వశ్చన్ వర్డ్ అనేది హెల్పింగ్ వర్బ్ కంటే కూడా ముందు వస్తుంది, ఇది మనం గుర్తుంచుకోవాలి. సో వాట్ డిడ్ ఐ రైట్, సో డిడ్ అనేదే ముందు ఉంటుంది క్వశ్చన్లో. సో ఆ హెల్పింగ్ వర్బ్ అయినటువంటి డిడ్ కంటే కూడా వాట్ అనేది ముందు వస్తుంది. సో అండి ఇక్కడ వాట్ డిడ్ ఐ రైట్ అనే దానికి మనకి ఏ విధంగా అర్థం ఉంటుందంటే నేను ఏమి రాసి ఉంటిని. సో ఇక్కడ స్వల్ప మార్పు అనేది మీరు గమనించి ఉండాలి. డిడ్ ఐ రైట్ అంటే నేను రాసి ఉంటినా, ఇక్కడ నేను ఏమి రాసి ఉంటినా అనేది రాదు, నేను ఏమి రాసి ఉంటిని అనేది వస్తుంది. సో ఇది మీరు గమనించాలి. సో వాట్ డిడ్ ఐ రైట్ అంటే నేను ఏమి రాసి ఉంటిని. సో నెక్స్ట్, సో దీనికి నెగిటివ్, నేను ఏమి రాసి ఉంటిని అనే దానికి నెగిటివ్. వాట్ డిడెంట్ ఐ రైట్, మన నెగిటివ్ అంటే చెప్పుకున్నాం హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ అవుతుంది, డిడ్ ప్లస్ నాట్ డిడెంట్. సో కాబట్టి వాట్ డిడెంట్ ఐ రైట్, నేను ఏమి రాసి ఉండలేదు. ఏమి రాసి ఉంటినికి మరి నెగిటివ్ ఏముంటుంది వ్యతిరేకం అంటే నేను ఏమి రాసి ఉంటిని, ఏమి రాసి ఉండలేదు. సో ఈ విధంగా. సో నెక్స్ట్ వై చూడండి, వైకి ఏ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, ఇంకా వాట్ కాడ వై వస్తుంది అంతే. సో నెక్స్ట్ చూడండి, వై డిడ్ ఐ రైట్, నేను ఎందుకు రాసి ఉంటిని, అక్కడ ఏమి కాడ ఇక్కడ ఎందుకు వస్తుంది అంతే తేడా, మిగతాదంతా సేమ్. నేను ఎందుకు రాసి ఉంటిని, సో దీనికి నెగిటివ్, వై డిడెంట్ ఐ రైట్, నేను ఎందుకు రాసి ఉండలేదు. సో ఈ విధంగా. సో నెక్స్ట్ చూడండి, వేర్, వై కాడ మనకి ఇక్కడ వేర్ వస్తుంది, వేర్ డిడ్ ఐ రైట్, నేను ఎక్కడ రాసి ఉంటిని. సో నెక్స్ట్ దీనికి నెగిటివ్, వేర్ డిడెంట్ ఐ రైట్, నేను ఎక్కడ రాసి ఉండలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు వెన్, సో వెర్ ప్లేస్లో వెన్ వస్తుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. వెన్ డిడ్ ఐ రైట్, నేను ఎప్పుడు రాసి ఉంటిని. సో దీనికి నెగిటివ్ వచ్చేసి, వెన్ డిడెంట్ ఐ రైట్, నేను ఎప్పుడు రాసి ఉండలేదు. సో నెక్స్ట్ హౌ, హౌ డిడ్ ఐ రైట్, నేను ఎలా రాసి ఉంటిని. సో నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి, హౌ డిడెంట్ ఐ రైట్, నేను ఎలా రాసి ఉండలేదు. సో ఇవన్నీ క్వశ్చన్సే. సో విత్ హెల్పింగ్ సారీ విత్ క్వశ్చన్ వర్డ్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఐక్ అయిపోయింది. సో మిగిలిన పర్సనల్ ప్రొనౌన్స్ అన్నిటి కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో నెక్స్ట్ మరి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి వీక్ చూద్దాం. సో సేమ్, ఇక అంతా సేమ్ ఉంటుంది, ఐ ప్లేస్లో వీ వస్తుంది, మరి ఐ నేను కాబట్టి అక్కడ వీ అంటే మేము వస్తుంది. వాట్ అంటే ఏమిటి, వాట్ ఉన్న కాడ ఏమిటి వస్తుంది, వై ఉన్న కాడ ఎందుకు వస్తుంది, వేరున్న కాడ ఎక్కడ వస్తుంది, వైన్ ఉన్న కాడ ఎప్పుడు వస్తుంది, హౌ ఉన్న కాడ ఎలా వస్తుంది. సో ఈ మార్పులు మాత్రమే మనకు చేంజ్ అవుతుంటాయి, మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, వాట్ డిడ్ వీ రైట్, మేము ఏమి రాసి ఉంటిమి. నెగిటివ్, వాట్ డిడెంట్ వీ రైట్, మేము ఏమి రాసి ఉండలేదు. వై డిడ్ వీ రైట్, మేము ఎందుకు రాసి ఉంటిమి. వై డిడెంట్ వీ రైట్, మేము ఎందుకు రాసి ఉండలేదు. వేర్ డిడ్ వీ రైట్, మేము ఎక్కడ రాసి ఉంటిమి.
వే డిడెంట్ వీ రైట్ మేము ఎక్కడ రాసి ఉండలేదు వెన్ డిడ్ వీ రైట్ మేము ఎప్పుడు రాసి ఉంటిమి వెన్ డిడెంట్ వీ రైట్ మేము ఎప్పుడు రాసి ఉండలేదు హౌ డిడ్ వీ రైట్ మేము ఎలా రాసి ఉంటిమి హౌ డిడెంట్ వీ రైట్ మేము ఎలా రాసి ఉండలేదు సో నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ అయినటువంటి యూకి చూద్దాం వాట్ డిడ్ యూ రైట్ నీవు ఏమి రాసి ఉంటివి నెగిటివ్ వాట్ డిడెంట్ వీ రైట్ నీవు ఏమి రాసి ఉండలేదు సో నెక్స్ట్ వైకి వై డిడ్ యూ రైట్ నీవు ఎందుకు రాసి ఉంటివి వై డిడెంట్ యూ రైట్ నీవు ఎందుకు రాసి ఉండలేదు సో వేర్ నెక్స్ట్ వేర్ డిడ్ వీ రైట్ నీవు ఎక్కడ రాసి ఉంటివి నెగిటివ్ వేర్ డిడెంట్ వీ రైట్ నీవు ఎక్కడ రాసి ఉండలేదు వెన్ డిడ్ యూ రైట్ నీవు ఎప్పుడు రాసి ఉంటివి వెన్ డిడెంట్ యూ రైట్ నీవు ఎప్పుడు రాసి ఉండలేదు హౌ డిడ్ యూ రైట్ నువ్వు ఎలా రాసి ఉంటివి హౌ డిడెంట్ యూ రైట్ నీవు ఎలా రాసి ఉండలేదు సో నెక్స్ట్ మరి సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి యూకి చూద్దాం సో ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు మనకు డిస్ప్లే అవుతుంది సేమ్ వాట్ వై వేర్ వెన్ హౌ సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం వాట్ డిడ్ యూ రైట్ సేమ్ సింగులర్ ఉన్న స్ట్రక్చరే ఉంటుంది సో తెలుగులో మాత్రం నీవు దగ్గర మీరు ఉంటుంది మీరు ఏమి రాసి ఉంటిరి వాట్ డిడెంట్ యూ రైట్ మీరు ఏమి రాసి ఉండలేదు వై డిడ్ యూ రైట్ మీరు ఎందుకు రాసి ఉంటిరి సో నెగిటివ్ వై డిడెంట్ యూ రైట్ మీరు ఎందుకు రాసి ఉండలేదు వేర్ డిడ్ యూ రైట్ మీరు ఎక్కడ రాసి ఉంటిరి వేర్ డిడెంట్ యూ రైట్ మీరు ఎక్కడ రాసి ఉండలేదు వెన్ డిడ్ యూ రైట్ మీరు ఎప్పుడు రాసి ఉంటిరి వెన్ డిడెంట్ యూ రైట్ మీరు ఎప్పుడు రాసి ఉండలేదు హౌ డిడ్ యూ రైట్ మీరు ఎలా రాసి ఉంటిరి హౌ డిడెంట్ యూ రైట్ మీరు ఎలా రాసి ఉండలేదు సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్లో ఒకటైనటువంటి హీకి చూద్దాం వాట్ డిడ్ హీ రైట్ అతడు ఏమి రాసి ఉండెను వాట్ డిడెంట్ హీ రైట్ అతడు ఏమి రాసి ఉండలేదు సో స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం స్పీడ్గా వెళ్దాం సో నెక్స్ట్ వై డిడ్ హీ రైట్ అతడు ఎందుకు రాసి ఉండెను వై డిడెంట్ హీ రైట్ అతడు ఎందుకు రాసి ఉండలేదు వేర్ డిడ్ హీ రైట్ అతడు ఎక్కడ రాసి ఉండెను వేర్ డిడెంట్ హీ రైట్ అతడు ఎక్కడ రాసి ఉండలేదు వెన్ డిడ్ హీ రైట్ అతడు ఎప్పుడు రాసి ఉండెను సో నెగిటివ్ వెన్ డిడెంట్ హీ రైట్ అతడు ఎప్పుడు రాసి ఉండలేదు హౌ డిడ్ హీ రైట్ అతడు ఎలా రాసి ఉండెను హౌ డిడెంట్ హీ రైట్ అతడు ఎలా రాసి ఉండలేదు సో థర్డ్ పర్సన్ సింగులర్లో మరొకటైనటువంటి షీకి చూద్దాం వాట్ డిడ్ షీ రైట్ ఆమె ఏమి రాసి ఉండింది వాట్ డిడెంట్ షీ రైట్ ఆమె ఏమి రాసి ఉండలేదు వై డిడ్ షీ రైట్ ఆమె ఎందుకు రాసి ఉండింది వై డిడెంట్ షీ రైట్ ఆమె ఎందుకు రాసి ఉండలేదు వేర్ డిడ్ షీ రైట్ ఆమె ఎక్కడ రాసి ఉండింది వేర్ డిడెంట్ షీ రైట్ ఆమె ఎక్కడ రాసి ఉండలేదు వెన్ డిడ్ షీ రైట్ ఆమె ఎప్పుడు రాసి ఉండింది వెన్ డిడెంట్ షీ రైట్ ఆమె ఎప్పుడు రాసి ఉండలేదు హౌ డిడ్ షీ రైట్ ఆమె ఎలా రాసి ఉండింది హౌ డిడెంట్ షీ రైట్ ఆమె ఎలా రాసి ఉండలేదు సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్లో ఉన్నటువంటి మరొకటి మరి ఇట్టుకు సో చూద్దాం సో నెక్స్ట్ వాట్ డిడ్ ఇట్ రైట్ అది ఏమి రాసి ఉండింది సో నెగిటివ్ వాట్ డిడెంట్ ఇట్ రైట్ అది ఏమి రాసి ఉండలేదు సో నెక్స్ట్ వై డిడ్ ఇట్ రైట్ అది ఎందుకు రాసి ఉండింది సో నెగిటివ్ వై డిడెంట్ ఇట్ రైట్ అది ఎందుకు రాసి ఉండలేదు సో నెక్స్ట్ వేర్ డిడ్ ఇట్ రైట్ అది ఎక్కడ రాసి ఉండింది సో నెక్స్ట్ నెగిటివ్ వేర్ డిడెంట్ ఇట్ రైట్ అది ఎక్కడ రాసి ఉండలేదు సో నెక్స్ట్ వెన్ డిడ్ ఇట్ రైట్ అది ఎప్పుడు రాసి ఉండింది సో నెక్స్ట్ నెగిటివ్ వెన్ డిడ్ ఇట్ రైట్ అది ఎప్పుడు రాసి ఉండలేదు సో నెక్స్ట్ హౌ డిడ్ ఇట్ రైట్ అది ఎలా రాసి ఉండింది నెగిటివ్ హౌ డిడెంట్ ఇట్ రైట్ అది ఎలా రాసి ఉండలేదు సో లాస్ట్ది మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి దేకి చూద్దాం సో వాట్ డిడ్ దే రైట్ వారు ఏమి రాసి ఉండిరి సో నెగిటివ్ వాట్ డిడెంట్ దే రైట్ వారు ఏమి రాసి ఉండలేదు సో నెక్స్ట్ వై డిడ్ దే రైట్ వారు ఎందుకు రాసి ఉంటిరి
సో నెగిటివ్ వై డిడెంట్ దే రైట్ వారు ఎందుకు రాసి ఉండలేదు. సో నెక్స్ట్ వేర్ వేర్ డిడ్ దే రైట్ వారు ఎక్కడ రాసి ఉండిరి. సో నెక్స్ట్ నెగిటివ్ వేర్ డిడెంట్ దే రైట్ వారు ఎక్కడ రాసి ఉండలేదు. సో నెక్స్ట్ వెన్ వెన్ డిడ్ దే రైట్ వారు ఎప్పుడు రాసి ఉంటిరి ఉండిరి. సో దీనికి నెగిటివ్ వెన్ డిడెంట్ దే రైట్ వారు ఎప్పుడు రాసి ఉండలేదు. సో నెక్స్ట్ హౌ డిడ్ దే రైట్ హౌ సో వారు ఎలా రాసి ఉండిరి. సో నెక్స్ట్ నెగిటివ్ హౌ డిడెంట్ దే రైట్ వారు ఎలా రాసి ఉండలేదు. సో ఫ్రెండ్స్ ఇది మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా సింపుల్ పాస్టింగ్కి సంబంధించినటువంటి మరి పాజిటివ్ సెంటెన్సు పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ సెంటెన్సు నెగిటివ్ క్వశ్చన్ మరి అదేవిధంగా డబ్లెచ్ క్వశ్చన్స్తో ఉన్నటువంటి క్వశ్చన్ సెంటెన్సు మరి డబ్లెచ్ క్వశ్చన్స్తో నెగిటివ్ క్వశ్చన్సు వాటన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సో ఇక్కడ రోట్ మరి అదేవిధంగా రైట్ ఈ రెండు వర్బ్స్ని మనం ఉపయోగించి ఇక్కడ మనకు అంటే రైట్ అంటే వీటిని ఉపయోగించి మనం ఇక్కడ మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు చాలా వర్బ్స్ ఉన్నాయి. సో ఆ వర్బ్స్ని ఈ పర్సనల్ ప్రొనౌన్స్కి మనము యూజ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మరి మనకు ఈ టెన్స్లో మనం సులువుగా మాట్లాడడానికి మరి వీలవుతుంది అవగాహన అవుతుంది. మరి ప్రాక్టీస్ చేస్తేనే మనము మాట్లాడచ్చు. ఇంకొకటి ప్రాక్టీస్ చేయడమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనము మాట్లాడడం స్టార్ట్ చేస్తేనే మనం మాట్లాడగలుగుతాం. సో అదర్వైజ్ మనం మాట్లాడడానికి వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి మరి మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి వీటన్నిటిని. అదేవిధంగా పక్క వాళ్ళతో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తే మరి టెన్స్ పైన పూర్తి అవగాహన వస్తుంది మాట్లాడగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మరి మీకు ఎంతగానో యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని మరి ఈ టెన్స్ని మరి దీంట్లో ఏ విధమైన వాక్యాలు ఉంటాయి ఎట్లా మాట్లాడతాము మరి తెలుసుకోవడం కోసం మన మిత్రులకు తెలియజేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి టెక్నాలజీ మరి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే.